ఇప్పుడు మేము స్టేషన్కి వచ్చామండి. ఏ భోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈరోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్లో ఆడ బాగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అర్థమైంది, కోపడకండి గురుజీ. ఇక 4లోనే 7లోనే ఛాన్స్ ఉంది. 7 ఎలాగో సెడ్ నెంబర్ కదా, ఇక 4 ఎక్కేస్తాం. 7 అంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దన్నారు పదండి. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నాగరాజు గారు నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్, నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది, మంచి పేరు. ఫోటోలు అచ్చ మా ఊరు పోతురు పెడతలేడా? మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. నేను చెప్పినట్టు గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే, ఎస్ఎం లో కూర్చొని నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకీ? ఏం లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెట్రిన్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రేయ్, ఆ మందు బట్టలసే జాగ్రత్త. మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోరు అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి, ఇది కాదు. అమ్మాయి పక్క నేను Do you all have reservation tickets? ఏదో అడుగుతుంది చూడరా. నిప్పు నాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కలెక్టర్ నిప్పు నాగరాజ్. చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో. చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, CEO సోనిక్ సొల్యూషన్స్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంతండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చున్నావు? ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది సార్. మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్ గా ఉంటానండి, అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా. తన ఎనీ టైం వచ్చేవచ్చు. అబ్బా వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషయం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎద పంటలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు? మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. దానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారుగా మాంసం అయ్యి బాబు నచ్చిపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లో కూర్చో. ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు ఈడెదవని ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52-53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది. నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? అవ్వ శ్రావణి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్ రండి 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 పెట్టి లేండి రండి 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 చేయలేండి చేయలేండి రండి రండి లోపల రండి సార్ రండి. కాదు తీయండి తీయండి. ప్యాసింజరా పోట్రా రండి. జరగమ్మా జరగా కూర్చోండి, ఏం పర్వాలేదు, అంతా మన మంచిగా. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూసాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. ఏ గాయకి అన్నట్టు గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. షిట్ నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళో మెళ్ళో గురించి లాగినట్టు ఫీల్ అవుతారు ఏంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను నేను కడతాను. ఏయ్ వేయలే నేస్తాను. ఏయ్ నేను కడతాను సార్. మీరు ఎందుకండి కంగారు పడతారు? కడతా అన్నోడికి కట్టమండి. అక్క గారు ప్లీజ్. అది కాదండి పాప. దూరమమ్మ పాపం పాపం అంటావేంటి? ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళో గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలా చేయకూడదు. ఇది దాగూడదమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా, దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చారు, దాగకూడదమ్మా. చూడండి సార్ మా కూడా దాగేస్తాను. అరే పోరాడు అడుగుతురికి పోయిరా. అదిగా సార్ ఇదే కావాలన్నాడు, వాళ్ళ నాన్న ఇచ్చింది దాగొచ్చుగా. ఇదే దాగు. ఓ పని చేయి, ఈ బాటిల్ లీడ పెట్టు. అది చిన్నపిల్లగా తాగకూడదు, చిన్నపిల్లలు తాగుతా. ఏం రో అది చూడండి. పలాతిలే ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇద్దరే మధ్య మధ్యలో వచ్చి తాగుతా, మొత్తం మొత్తం అయిపోగొట్టిరనుకో కిందికి నేడుతా. అలాగే సార్ వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు కదా Kamasavani, nakastalepi kondi parukun. Appa kekin. That's my bed. I bet lady get lady mama. Better parukun na narka da. Appa kekin. Thank you. A bag is lady. It's okay. A bag is kept. Only dash parta ne level. Harle dundi. A bag dalgin bedroom parukun. Needed take bathroom ke nilling karale do. Ye hota hai. Right. Apne mone bade sara. Sarle. Me andri ko subhar tra. Amma ochi sindi. Amma. Na kabo hai jeevit bhagya swami ra. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా? మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏవా? అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేనేం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే. దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటివాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురూజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ. మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా? అక్కడ బెర్తార్ ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి? రాహుల్ రాహు కాదు, రాహుల్ మేల్ 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి. ఇప్పుడు ఎలా రా? నువ్వే టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. రా, మీరు చూసుకున్నా కదా, స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడా అదో, ఈడేం చేస్తాడు రా? ఎర్ర రాహుల్. సెట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి, ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో, థ్యాంక్ యూ అండి. అలాగే. గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళేకు. రానిరా, వాడు ఎక్కాలి కదా. మన హైదరాబాద్